हेलो फ्रेंड्स, नेन मी वासवी, वेलकम बैक टू कुक विथ वासवी। मुंदुगा ना चैनल एवरैना कोत्तगा चूस्तुन्नट्लयिते प्लीज डू सब्सक्राइब मै चैनल। ई रोज़ नेनु राइस तो मंची स्नैक प्रिपेर चेयबोतुन्नानु, एंतो ईजीगा रेडी चेसुकोवच्चु। अदी कूडा मिगिलिपोयिन राइस तो, मिगिलिपोयिन राइस उंटुंदि कदंडी आ राइस नि नेनु 1 डे पाटु एंडबेट्टानु। चूडंडि 1 कप अयिंदि, अदी 1 कप तीसुकुन्नानु। वेरुशनग गुळ्ळु 1/2 कप, करवेपाकु कोद्दिगा, वेल्लुल्लि रेब्बलु ఒక 10 తీసుకున్నాను, పచ్చి శనగ పప్పుండి ఇవి 2 అవర్స్ పట్ నాన్ పెట్టుకున్నాను నేను అవి। రైస్ ని ఒక క్లాత్ మీద విడివిడిగా పరుచుకొని చూడండి ఈ విధంగా ఎండ పెట్టుకోవాలి। ఒకటి విడివిడిగా వచ్చేస్తా ఎండిపోతే ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి। చూడండి ఆయిల్ వేస్తే పైకి వచ్చేయాలి, ఆయిల్ బాగా హీట్ అయ్యిందండి। సో ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో రైస్ వేసేసి ఆయిల్ లో పెట్టేసి స్ట్రైనర్ ని ఫ్రై చేసుకోవాలి మనం। ఈవెన్ గా ఫ్రై అవుతాయి మాడిపోకుండా। చూడండి అలా ట్యాప్ చేస్తూ ఉంటే ఆయిల్ అంతా కిందకి వచ్చేస్తుంది, మనకి ఆయిల్ అసలు పీల్చదు। ఓకే మళ్ళీ నెక్స్ట్ టైం వేస్తున్నాను, చూడండి అంత బాగా క్రిస్పీగా వచ్చేస్తున్నాయో। ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ ట్యాప్ చేసుకొని ఫ్రై అయిపోయిన రైస్ ని బౌల్ లోకి వేసేసుకుందాం। నెక్స్ట్ గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసుకుందాం। చూడండి ఈవెన్ గా ఫ్రై అవుతాయి। స్ట్రైనర్ ని ఆయిల్ లోనే ఉంచుతూ ఫ్రై చేయకండి, అలానే తీస్తూ ఉంచుతూ ఫ్రై చేస్తూ ఉండండి, ఈవెన్ గా ఫ్రై అవుతాయి। నెక్స్ట్ పచ్చి శనగ పప్పుని ఫ్రై చేసుకుందాం। చూడండి ఈ స్నాక్ ని మనం చాలా లెస్ ఆయిల్ తో డీప్ ఫ్రై చేసుకోవచ్చు, అసలు ఆయిల్ అంటూ పీల్చదు। చూడండి ఈ విధంగా పచ్చి శనగ పప్పుని అలా ఆయిల్ లో ముంచుతూ తీస్తూ ఫ్రై చేసుకుందాం। నెక్స్ట్ కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి, ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి, అందులో వేయించిన రైస్ అండ్ వేయించిన గ్రౌండ్ నట్స్, వేయించిన పచ్చి శనగ పప్పు, కరివేపాకు, అలాగే వేయించినవి వెల్లుల్లి అన్నీ ఒకసారి మిక్స్ చేసేద్దాం। ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం, 3/4 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం। చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్నాక్, చాలా తక్కువ టైంలోనే ఈ స్నాక్ ని మనం ప్రిపేర్ చేసేయొచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు మనకి, అండ్ అంతే టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది। పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు। మీరు కూడా ఈ స్నాక్ ని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్।